నమ శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామ్ నిజానికి స్త్రీ తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా భావించేది తన యొక్క ఐదవతనాన్ని దేన్నైనా తను ఇవ్వడానికి ముందుకొస్తుందేమో కానీ తన పసుపు కుంకాల విషయంలో మటుకు స్త్రీ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటి తన భర్త ముందు ఇలా పసుపు కుంకాలతో తాను వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉంటుంది మరి కొంతమందికి చిన్నతనంలోనే వైధవ్యం వస్తూ ఉంటుంది మరి ఇలా వైధవ్యం రావడానికి కారణం ఏంటి అంటే మనం చేసుకునేటటువంటి పాపకర్మలు మూడు రకాలుగా ఉంటాయి సంచితము ఆగామి ప్రారంధము అని ఈ మూడు రకాల కర్మలలో ఏదో ఒక రకంగా మనం పాపం చేసి ఉంటే ఆ పాపం మనల్ని వెంటాడుతూ ఉంటే ఏదో ఒక జన్మలో మనం అనుభవించి తీరాల్సిందే చేసుకున్నటువంటి కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అందుకనే మనము మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే ఉండాలి నిజానికి ఈ వైధవ్యం చిన్నతనంలో కలగడానికి కారణం ఏంటి అంటే సంగమంలో ఉన్నటువంటి ఏ జంతువునైనా కానీ జింకలై ఉండొచ్చు కుక్కలై ఉండొచ్చు మార్జాలయ్యలై ఉండొచ్చు వాటిని కనుక మనం విడగొట్టినా ఆఖరికి స్త్రీ పురుషులందరూ కూడా అలా సంగమంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ విడతీసినప్పటికీ కూడా మనం ఏ జన్మలో ఆ పాపం చేసుకున్నప్పటికీ కూడా ఈ జన్మలో మనము చాలా చిన్నతనంలో వైధవ్యాన్ని పొందేటటువంటి అవకాశాలు మిండుగా ఉంటాయి ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి ఆమె ఈ సిద్ధాంతాన్ని నమ్మం కానీ ఏదో అనుభవిస్తున్నాం అనుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏమీ లేదు ఎవరైతే సనాతన ధర్మాన్ని నమ్ముతూ ఉంటారో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారో మనతో వచ్చేది ఏదీ లేదు మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలు తప్ప ఇంకేమీ మనతో రావు అన్నటువంటి దాన్ని నమ్మేటటువంటి వాళ్ళకి ఈ విషయం మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి ఉదాహరణకు చూడండి మనం మహాభారతాన్ని తీసుకున్నట్లయితే పాండురాజు కుంతి మాత్రలతో కలిసి ఆయన వేటకెళ్తాడు వేటకెళ్ళినప్పుడు సంగమంలో ఉన్నటువంటి దాన్ని ఆయన సంవరించేసరికే ఆయన చనిపోతాడు కుంతి మాతృడిద్దరూ కూడా చాలా చిన్న వయసులో సంతానం కూడా కలగనటువంటి వయసులోనే వాళ్ళిద్దరూ వైధవ్యాన్ని పొందుతారు మనకి ఇంకా అంతకంటే రుజువు కావాలండి మనకి మహాభారతం కానీ రామాయణం కానీ మనకి ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా మనల్ని నడిపించడానికి వచ్చినటువంటివే కాబట్టి ఏ జంతువునైనా భార్యాభర్తల్ని అలాగ సంగమంలో ఉన్నటువంటి వాడిని దారిని విడదీసినటువంటి పాపకర్మ మనల్ని వెంటాడుతూ ఈ జన్మలో అది మనం తొలగించుకున్నాము అనుకోవాలి వైధవ్యం చిన్నతనంలో రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అది ఇక వైధవ్యం రాకుండా మనం చేయాల్సిందేంటి ఇక ఇప్పటి నుంచైనా కూడా చక్కగా భార్యాభర్తల్ని కలిపేటటువంటి ప్రయత్నాలు చేయటం మన ఆలోచన ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో అప్పుడు తప్పకుండా మనం ఆరోగ్యవంతమైనటువంటి ఫలితాలని పొందుతాము ఏ జన్మలో ఏం చేసామో ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి ఇక ముందు మనం తప్పు చేయకుండా ఉండాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగిందనుకోండి తప్పకుండా వాళ్ళు సరైనటువంటి దారిలో నడుస్తారు ఏ స్త్రీకి కూడా రానటువంటి బాధే ఈ వైధవ్యం ఎందుకంటే దేన్నైనా తట్టుకుంటుందేమో ఆడది కానీ భర్త తన నుంచి విడిపోతే మటుకు తట్టుకోలేదు ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం అంటే ఏంటండి శరీరాలు రెండు వేరై ఉండొచ్చు కానీ వారి ఇద్దరూ కూడా ఒకటే అందుకే భార్యాభర్త ఇద్దరి మధ్యలో నుంచి కూడా నడవకూడదని మనకి పెద్దలు చెప్తుంటారు అది మహాపాపంగా చెప్తారు కాబట్టి మనం చేసేటటువంటి కర్మ కనుక సరిగ్గా ఉంటే తప్పకుండా మనం సరైనటువంటి ఫలితాన్ని మనం పొంది తీరుతాం చక్కటి కర్మల్ని ఆచరిస్తూ శుభకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలని అందరం పొందాలని మనసారా మనం కోరుకుందాం స్వస్తి సర్వేజన సుఖినో భవంతు